అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమా దిఘోష్ ఈ సినిమాకు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు ఇందులో అక్కినేని నాగార్జున గారు మాజీ రాయ్ ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నారు సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా గూజ్ పంప్స్ వచ్చి యాక్షన్ సీన్స్ తో తెరకెక్కించారు ఈ సినిమాలో అక్కినేని నాగార్జున గారికి జోడీగా సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాను అక్టోబర్ ఐదున ను ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయడానికి కూడా రెడీ అవుతున్నారు అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అదే రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలవుతుండటంతో అక్కినేని నాగార్జున గారికి మెగాస్టార్ చిరంజీవి గారికి మంచి స్నేహం ఉండడంతో ఒకరితో ఒకరి పోటీ పడ్డం ఇష్టం లేక అక్కినేని నాగార్జున గారు నటించిన ది గోష్ సినిమాను అక్టోబర్ ఏడవ తేదీన విడుదల చేయాలనే ప్లానింగ్ కూడా చేస్తున్నారట ఇక ది గోష్ సినిమా నుంచి ట్రైలర్ టీజర్ తో ప్రేక్షకులను కూడా బాగా కట్టుకున్నారు ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ విడుదల చేస్తుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో కూడా నెలకొన్నాయి ట్రైలర్ టీజర్ లోనే ఈ విధంగా ఉంటే సినిమా థియేటర్స్ లో ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు ఇక ది గోస్ట్ సినిమాను సునీల్ నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావు శరత్ మరార్ కలిసి నిర్మించారు ఇకపోతే గాడ్ ఫాదర్ ది గోస్ట్ సినిమాలు ఒకే రోజు విడుదలైతే మాత్రం అక్కినేని నాగార్జున గారి సినిమాకే ఎక్కువ నష్టపోతుందని మెజారిటీ ప్రేక్షకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ది గోస్ట్ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కగా నాగార్జున గారి కెరియర్ లో ఈ సినిమాకు సక్సెస్ కీలకమని కూడా చెప్పవచ్చు సోలో హీరోగా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని నాగార్జున గారు ది గోస్ట్ సినిమాతో ప్రూవ్ చేసుకుంటారని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు ఇక మరోవైపు నాగార్జున గారి కొత్త సినిమాలకు సంబంధించిన క్లారిటీ కూడా రావాల్సి ఉంది వయసుకు తగ్గిన విధంగా సినిమాలను ఎంచుకుంటూ నాగార్జున గారి కెరీర్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు